ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ పవన్ ఈ రోజు మనతో నాగ మహేష్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ అసలు మీ సినీ ప్రయాణం ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరీర్ ఎక్కడి నుంచి లైఫ్ టర్న్ ఆన్ అయిందని చెప్పొచ్చు మీది సినీ ప్రయాణం అంటే నేను ఫస్ట్ టైం చిరంజీవి గారు దయతోటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తోటి నా జర్నీ స్టార్ట్ అయింది నెక్స్ట్ అది చూసి వెంటనే సుకుమార్ గారు పిలిపించి రంగస్థలం అవకాశం ఇచ్చారు అంతే ఆ రెండు అవకాశాలతోటి మళ్ళాకి తిరిగి చూడకుండా అప్పుడు మేము ముందు కూర్చున్నాం అంటే ఆ ఫోటో అప్పుడే దానికి ముందే సార్ ఇక్కడ ఇది నేను ఇండస్ట్రీకి రాకముందు ఇండస్ట్రీకి రాకముందు చరణ్ మగదేరా చేసిన తర్వాత ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కలిసిన అప్పుడు అప్పుడు దిగిన ఫోటో అది అప్పుడు నేను ఇంకా యాక్టర్ తెలియదు ఆయనే నా ఫస్ట్ ప్రొడ్యూసర్ అవుతారని ఇది రెండు వేల తొమ్మిది పది నా సినీ ప్రయాణం స్టార్ట్ అయింది రెండు వేల పదహారు జూలైలో చిరంజీవి గారితో ఖైదీ నెల వన్ ఫిఫ్టీ ఒక సిక్స్ ఇయర్స్ ముందు నేను యాక్టర్ కాకముందు ప్రజారాజ్యం పార్టీలో కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని దీంతో నేను ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు చరణ్ బాబు కలవటం ఆరంజ్ టైం మగదేరైపోయి రత్సా టైమ్ అంటే మీరు చిరంజీవి గారితో బ్యాక్ టు బ్యాక్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ శంకర్ అండ్ గాడ్ ఫాదర్ త్రీ మూవీస్ చేసారు అట్రిక్ అని చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చు చేసే వర్షం చేసాం ఆయన తోటి ఆచారం చేయలేదు ఇప్పుడు విశ్వంభర నాకు అవకాశం ఇచ్చారు కానీ వచ్చింది కానీ కాల్ వచ్చింది కానీ బట్ అదే టైంలో వాళ్ళు పదమూడు రోజులు అడిగారు విశ్వంభర మధ్యలో త్రీ డేస్ చరణ్ బాబుదే గేమ్ చేంజరు అది మైసూరులో షూటు ఇదేమో మారేడు మిల్లి ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అని అడిగడం కానీ అసలు వీళ్ళు ఊరిపెట్నున్నారో అని చేత ఆ సినిమా ఊరాల్సి వచ్చింది అంటే ఫస్ట్ నేను కమిట్ అయింది గేమ్ చేంజర్కి డేట్స్ అయ్యి మధ్యలో తర్వాత వీళ్ళు అడిగారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత గేమ్ చేంజర్ అడ్జస్ట్ చేస్తే రెండు సినిమా చూస్తుండేవాడి అదే టైంలో వీళ్ళు హెక్టిక్ షెడ్యూల్తో ఉన్నారు వదిలిపెట్టలేము ఖచ్చితంగా మహేష్ గారు కావాలి మాకంటే నేను విశ్వంబరావు రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే శంకర్ గారి మీద ఎక్స్పెక్టేషన్ పీక్స్లో ఉంది సార్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కూడా అందరూ అసలు సినిమా ఎప్పుడు ఎప్పుడు అని అసలు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో అసలు ట్రెండింగ్లో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్ జరుగుతుంది అసలు సినిమా ఎప్పుడు ఫ్యాన్స్ కంటే క్రిస్మస్ అన్నారు క్రిస్మస్ కైనా వచ్చుద్దా లేకపోతే ఇంకా మళ్ళీ పోస్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అండి ఆల్రెడీ డబ్బింగ్ ఒక షూటింగ్ పాయింట్ మోస్ట్లీ అయిపోయినట్టుంది డబ్బింగ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు క్రిస్మస్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది సినిమా మీ క్యారెక్టర్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ సార్ అంటే గేమ్ చేంజర్లో గేమ్ చేంజర్లో పాత్ర నేను చెప్పలేను కానీ బట్ ఇంటర్వల్ బ్యాంక్లో లో ఒక సర్ప్రైజ్ కనిపిస్తుంది నాకు మంచి అప్లాజో లొకేషన్ అది వచ్చింది చరణ్బాబు సమక్షంలోనే నేను చేసిన ఎక్స్ప్రెషన్స్కి క్లాప్స్ కొట్టారు శంకర్ గారు కూడా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయని చెప్పి చాలా స్ట్రాంగ్ చెప్పారు ఆయన చాలా ఎమోషన్ చెప్పారు అది ఖచ్చితంగా ఆ సీన్లో నేను నా మంచి పేరు వస్తుంది నేను నమ్ముతున్నా ఓకే సార్ అంటే అని చెప్పచ్చా ఏం చెప్పను మీరు ఎందుకంటే థ్రిల్ కిల్ చేయటం ఇష్టం లేదు నాకు ప్లీజ్ ఇన్ ద థియేటర్ వాచ్ ఆన్ ద స్క్రీన్ మంచి మంచి పాత్ర చేసే దాంట్లో సంతృప్తి ఉంది నాకు సినిమా మొత్తంలో ఫ్యాన్స్ అందరూ స్క్రీన్ కతికిపోయి అసలు అంటే ఒక సీన్ చూడగానే బాగా ఎంగేజ్ అయిపోయింది అట్లాంటి సీన్ ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము చేసే వర్క్ మాకు తెలుసు కానీ సినిమా అంతా తెలియదు కదా చూసుంటే అంటే మేము చేసే గూస్ బంబు వచ్చే సీన్స్ ఉన్నాయి నా నా ప్రెసెన్స్ లో నేను చూసిన నేను ఇన్వాల్వ్ అయిన సీన్స్ లో ఖచ్చితంగా అవన్నీ కూడా ఆన్ స్క్రీన్ బ్రహ్మాండంగా ఉంటుంది అంతకుముందు డిఫరెంట్ కంట్రీస్లో చేశారు డిఫరెంట్ లొకేషన్ చేశారు అంత మాకు తెలియదు కానీ బట్ వస్తున్న పోస్టర్స్ మళ్ళీ చూస్తే మాత్రం ఒక హై ఎక్స్పెక్టేషన్ సినిమా ఉంటుంది ఖచ్చితంగా శంకర్ గారు అండ్ రామ్ గారు గ్లోరీ పెంచే సినిమా అవుతుంది అది సినిమా డెఫినెట్గా ఓకే సార్ సార్ అంటే మీరు అఖండ మూవీలో చేశారు మీ సీన్తోనే ఒక గుజం స్టార్టింగ్ ఎంట్రీతోనే ఒక ఫైటింగ్ ఉండద్ది మళ్ళీ మీరు కాపాడే సీన్ మిమ్మల్ని వాళ్ళందరూ అంటే చంపేసే సీను కానీ ఎక్సలెంట్ ఇట్లాంటి క్యారెక్టర్లు మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చెయ్యొచ్చంటే ఏమి లేదు బ్రదరు డైరెక్టర్కి వాళ్ళకి మన మీద నమ్మకం ఉండి ఇతను చేయగలుగుతాడని ఉంటే వస్తాయి మరి నిజం చెప్పాలంటే యాక్చువల్గా చాలా అదృష్టం బోయపడి శ్రీని గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం ఆయనతో నేను కలిసి పనిచేయటం ఫస్ట్ టైం ఆయన కలవటం కలిసినప్పుడు ఆయన ఫోటోగ్రాఫ్ ఇస్తున్నారు ఒకటి తీసుకుని ఒక మంచి వేషం నాకు దీంట్లో చేయబోతున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది బట్ అంత అద్భుతమైన వేషం ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా కూడా చాలా గొప్పగా ఆడింది అంత ఏదో తెలిసింది చేశాము ఆయన కూడా చాలా అద్భుతంగా దాన్ని పిక్చరైజ్ చేశారు ఇంత పిక్చరైజేషన్ అంటే ఒక సపోర్టింగ్ యాక్టర్స్ యాక్టర్స్కి మా అలాంటి వాళ్ళకి ఆ తెలివేషన్ ఇచ్చే సీన్స్ చేయరు సహజంగా పెద్ద హీరో సినిమాల్లో అలాంటిది నేను ఆ ఫ్యామిలీని కాపాడే ప్రయత్నంలో ఆ డోర్ తనడం కానీ డోర్ ఇల్లు అవతల పడతాం కానీ డోర్ తీసి దిగొచ్చుగా ఏమంటే మీరు డోర్ తీసి దిగడం తెలియదా అని అడిగారు రావు రమేష్ గారు కాకుండా చూసి నేను తెల్లబోయా నేను ఎక్కడ అంటే మిద్దరం బంగారాసనం ఆ టైంలో కూర్చొని సీరియస్గా అడిగాను ఎవడు మీకు డోర్ తీసి దిగటం తెలియదా అన్నాడు అనగానే నేను ఆ కారు అయినప్పుడు పక్కనే కారు లేవే నేను ర్యాష్కి దిగలేదే దిగను అసలు మెలగని దిగుతాను ఎక్కడ ఎక్కడైనా నన్ను ర్యాష్కి దూసాడు అనుకున్నా నేను తెల్లబోతుంటే నవ్వుతా అంటున్నాడు అదేనండి డోర్ దిగి సంపచ్చు కదా రోడ్ని అఖండలో డోర్ తన్నీసారి అని అంత అప్లాజ్ వచ్చింది సాటి పెద్దనట్టుడు వాడు మెచ్చుకునే స్థాయిలో అటు రంగస్థలానికి అదే రావు రమేష్ గారు చాలా బాగా చేశారని నేర్పిస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ ఆయనే బంగారాజు టైంలో అక్కడి గురించి మాట్లాడారు చాలా సంతోషం అంటే అఖండ టూ అఖండ టూ కూడా ఉంది స్కందలో కూడా చేశారు మీరు ఆల్రెడీ స్కంద టూలో ఉంటుంది నేను అనుకుంటాం ఏంటంటే బోయిపాటి గారి సినిమాలో నేను ఖచ్చితంగా ఒక ఆప్షనల్ ఆర్టిస్ట్ అవుతా ఏదో పాత్ర నన్ను ఆయన తీసుకుంటారని నా ప్రగాఢ విశ్వాసం సార్ మీదంటే గేమ్ చేంజర్లో మీది ఏ ఎవరితో ఏ హీరోతో ఎక్కువసేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెళ్ళిన ఆర్టిస్టులతో మొత్తం హీరోతో ఉన్నాయి రామ్ చరణ్ గారు ఆ సీన్స్ అన్ని రామ్ చరణ్ ఉన్నాయి అంటే విలన్ సీన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపల్సరీ మీరంతా అంతా ఇంటి ఇచ్చిన తర్వాత కూడా మాకు అర్థమైపోయింది సార్ ఇప్పుడు అక్కడలో నేను బాలయబాబుతో పడి ఉన్నాము నేను విలనా అంటే విలనా ఇక్కడ అలాంటిది ఉండదు రాయండి గేమ్ రాయండి సార్ వకీల్ సాబ్ మూవీలో చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా చేస్తున్నారు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయచ్చు ఫ్యాన్స్ కి ట్వంటీ పర్సెంట్ షూటింగ్ ఏందని హరీష్ శంకర్ గారు చెప్పారు మీ పాత్ర ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చూడొచ్చు మేము ఈసారి నేను అదృష్టమో యాదృచ్ఛ తెలియదు కానీ వకీల్ సాబ్ లో నా పాత్ర లాయరు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా లాయరు

వాలంటీర్ వెళ్ళి నేను ఎలక్షన్ టైంలో ఎనిమిది కాన్స్టిట్యున్స్లో తిరిగాను చేశాను కూటమికి అట్ట పిఠాపురం వెళ్ళాను పిఠాపురం వెళ్ళినప్పుడే ఒక పవన్ కళ్యాణ్ గారు మంచిదానం గురించి చెప్పింది బాగా వైరల్ అయింది జరిగిన ఇన్సిడెంట్నే నేను నాకు చెప్పిన వాళ్ళు చెప్ చెప్పారని చెప్పి చెప్పా బాగా ఇదైంది చాలా లక్కీ ఫర్ ద కొండగల ఫ్యామిలీ ముఖ్యంగా అన్నయ్య గారికి ఏమో పద్మ విభూషణ్ వచ్చింది చిరణ బాబుకేమో గ్లోబల్ సార్ గారు ఇంట్లో మహాదేవి మహాలక్ష్మి పుట్టింది క్లింకార పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ సీఎం అయ్యారు ఇంకేం కావాలా నాగబాబు గారు ఏమో సూపర్ హిట్ కొట్టింది పెద్ద పెద్ద కమిటీ కురతోటి ఇంకా ఆ ఫ్యామిలీలో మొత్తంలో అందరి చాలా ఆనంద వేడుకలు ఉన్నాయి చాలా సంతోషం సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇంతకుముందు అజ్ఞాతవాసి కాటం రాయుడు సినిమా టైంలో చాలామంది చెప్పింది ఏంటంటే ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేవారు అంటే ఆయన ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉండేవారు ఆయనతో మీద ఫన్ని మెంబరే షేర్ చేసుకోవచ్చు కదా ఆయనతో నేను ఇంకా కూర్చొని మాట్లాడే ఫన్ షేర్ చేసుకునే స్థాయి రాలేదు కూర్చొని సందర్భం ఆ సందర్భం రాసారా ఎందుకంటే వకీల్ లో కూడా వుడ్ రెండు సీన్స్ లో చేశాం కానీ బట్ ఆయన ఎక్కడ ముందు కూర్చుని ఉంటారు మేము లాయర్స్ అంతా ఉంటాము అక్కడ మాకు గా మూవ్ అయ్యే ఇప్పుడంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే సీన్ ఉంటే దెన్ మీరు ఎక్కడ ఏంటనే ఆయన పలకించి లేదా ఆయన మూడు బాగుంది అనుకుంటే మనము మాట చెప్పి ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా టూ డేస్ చేశాము ఉస్తాద్ భగత్ సింగ్లో కాంబినేషన్ చేశాను ఆయనతో చేశాము నేను పరిచయం చేసుకుంటే మీ తెలుసు ఆయన భుజం కొట్టి నా తెలుసు అవుతా ఉన్నారు అప్పుడు ఎలక్షన్స్ రాలేదు కదా ఇప్పుడు వన్ సిక్స్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ స్టోరీ బాలయ్య గారితో వీరసింహారెడ్డి కూడా ఆల్రెడీ చేశారు అది అవార్డు అదేనా సార్ మాస్ బ్లాక్ బస్టర్ ఆ, ఓపెనింగ్ నేనే కదా. వెళ్ళని వచ్చినా చంపతాడు. ఇంకా రంగస్థలం ఆ వాడ거든요. ఆ రంగాస్థలం సర్ వీరమారెడ్డి అఖండ. పుష్ప 2 లో ఎక్స్పెక్ట్ చేయ ఇచ్చారు పుష్ప టూ లో లేను నేను. ఉచ్చిబాబు గారు రామచంద్రం గారు కాంబినేషన్ ఆ సినిమాలో లో మీరు ఉంటారని ఉచ్చిబాబు గారు మాట అన్నారు. ఉన్నానని తెలుస్తుంది తెలుస్తుంది. డెఫినెట్గా ఉంటాను. ఓకే. గారు కూడా నన్ను వదిలిపెట్టరు సార్ మీరంటే స్టార్టింగ్ ప్రజారాజ్యం పార్టీతో పాల్గొన్నారని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటికీ అంటే పొలిటికల్ పరంగా కాకుండా అప్పటి నుంచి ఇండస్ట్రీ మీద మీకు కొంత ఐడియా ఉండుద్ది అవగాహన ఉండుద్ది అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ చేంజ్ అయిందంటే ఏం చెప్తారు టెక్నాలజీ బాగా గ్రోత్ ఇదేంది తెలుగు ఇండస్ట్రీ ఖండాంధ్ర ఖ్యాతి చెందింది సరిహద్దులు దాటేసింది ఎక్కడికో వెళ్ళిపోయింది టెక్నాలజీ పరంగా కానివ్వండి మేకింగ్ పరంగా కానీ తెలుగు ఇండస్ట్రీ చాలా ఉన్నత స్థాయిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉంది నేను అప్పుడు రాజకీయాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేయటం పార్టీతో పాటు ట్రావెల్ చేయటంతో ఉన్నా కానీ అప్పుడు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు కూడా పరిచయం లేదు ఆ టెన్ ఇయర్స్ ఆయన గ్యాప్ ఆ టైంలో నేను పాలిటిక్స్లో ఉన్నా ఉన్న పార్టీ పరంగా ఉన్నా తను ఆయన మళ్ళీ సినిమాకి వచ్చినప్పుడు జస్ట్ సరదాగా సినిమాలో ఆయన పక్కన చేద్దామని అడిగా ఆయన ఒక నేను చిన్న పాత్ర అడిగితే ఆయన పెద్ద గొప్ప అక్షయ పాత్ర ఇచ్చారు మరి జీవితం మారిపోయింది నాది సరే అంటే తెలుగు సినిమాలు చిన్న సినిమాలు ఇప్పుడు మాలీవుడ్ సినిమాలు మన మలయాళం సినిమాలు చూసుకుంటే చిన్న సినిమాలే హండ్రెడ్ సిఆర్ టూ హండ్రెడ్ సిఆర్ కొట్టేసినాయి లాస్ట్ టైం ఒకసారి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండరు సార్ అంటే ఈ సోషల్ మీడియాలో ఏంటంటే మలయాళం సినిమాలు తెలుగు సినిమాలు కంపేర్ చేస్తే ఎందుకు మన చిన్న సినిమాలు అంత కలెక్షన్ ఎందుకు రావట్లేదు అంటున్నారు మన తెలుగు సినిమాలు అంతా ఆడుతున్నా ఎందుకు ప్యాన్ ఇండియా వైడ్గా వెళ్ళట్లేదు అని కూడా అంటున్నారు సార్ దీని మీద అంటే ఏం చెప్పారు ఇతర రాష్ట్రాల్లోని చిత్రాల కంటే ఎక్కువ ప్యాన్ సినిమాలు మనయే హిట్ అయినాయి మన తెలుగు వాళ్ళు తీసిన హిట్ అయినాయి బాహుబలి వన్ అండ్ టూ కానివ్వండి ఆర్ కానివ్వండి నెక్స్ట్ మన కలిగి కానివ్వండి ఇంత స్థాయిలో అత తమిళనాడులో మంచి సినిమాలు వచ్చినాయి సార్ పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి ప్యాన్ ఇండెన్ స్థాయిలో వచ్చినాయి కావు పెద్ద హిట్ అవుతున్నాయి కంటెంట్ పర అంటే మనం కూడా మైండ్ సెట్ ఎలా ఉండదంటే అదే కదా తెలుగు వాళ్ళకి తీస్తే అసలు ముందు యాక్సెప్ట్ చేసే ఆర్టిస్ట్లో ఉండరు ఇది ఏం ఇదేంటి ఇప్పుడు మా మంజుమల్ బాయ్స్ ఉంది మరి ఆ కథనే ఎవడన్నా సినిమా తీ సాహసం చేస్తారు తెలుగులో చేస్తే కనీసం ఆర్టిస్టులు సరేదో డబ్బు వస్తుంది చేస్తారు తప్ప వాళ్ళు బట్ దా నమ్మకంతో చేయరు నమ్మకంతో చేసే సినిమాలు ఉంటాయి బా ఈ కథ బలం ఉంది ఇది సూపర్ హిట్ అవుతుంది అని ఫీల్ అవుతూ ఉండే సినిమాలు వేరును డబ్బులు వస్తున్నాయి ఖాళీగా ఉన్నాం ఆ సినిమా చేద్దాం అని చెప్పి చేసే సినిమాలు వేరు అలా ఇప్పుడు అంటే ఆ సినిమాలో తెలుగులో డైరెక్ట్ చెబితే తీరంటున్నా నేను ఇంట్రెస్ట్ పిచ్చి నిర్మాతలు ఉండరు ఒకవేళ తీసినా చూస్తాను ప్రేక్షకులు ఉంటారు ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక పక్కన సలార్లోనూ కేజీఎఫ్లు సూపర్ టూపర్ హిట్ అవుతుండగా కా కేర్ ఆఫ్ కన్సర్ పారాలు హిట్ అవ్వాలా బలగం హిట్ అవ్వాలా బలగం ఎంత పెద్ద గొప్ప హిట్ అది సో ఒక ఏంటంటే ధైర్యం చేసి తీస్తే కథని కథగా చెబితే ఆర్టిస్టులు అవ్వడం అనేది అనవసరం అండి చూస్తున్న ప్రేక్షకుడికి కథను అలాగే కథలో లేకపోతే అంత గొప్ప ఆర్టిస్ట్ ఉన్నా వేస్ట్ అవుతుంది సార్ మీ అప్కమింగ్ మూవీస్ ఏమేంటి ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు అంటే ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ గేమ్ చేంజర్ సరిపోదా శనివారం నెక్స్ట్ ఓదెల రైల్వే స్టేషన్ టూ ఇవన్నీ ప్రోగ్రెస్ ఉన్నాయి షూట్ ఈ నెలలో వస్తుంది సరిపోదా శనివారం ఓదెల రైల్వే స్టేషన్ టూ అది షూటింగ్ నడుస్తుంది ఇంకా ముస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ గేమ్ చేంజర్ నా పోస్టర్ అయిపోయింది నెక్స్ట్ రిలీజ్కి రెడీగా ఉన్న కాపీ ఒకటి ఉంది శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అని శ్రీకాకుళం అది ఫాదర్ ఫాదర్గా ఒక టైటిల్ రోల్లో ఒక పాత్రధారిగా ఉన్న అదొకటి వెరైటీ సినిమా అవుతుంది పూర్తిగా శ్రీకాకుళం యాస్ తోటి లాగు తుండు మాస్ పెనుగడ్డం చుట్ట ఒక టిపికల్ విలేజ్ కంట్రీమ్యాన్ రోల్ అది సర్కపోయినా సినిమారంలో మీ రోల్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే విలనిజం గానా లేదా హీరో పక్కనైనా ఉండొచ్చా విలన్ ఇస్ ది సూర్య గారి పక్కన పక్కనే ఉంటాము విలన్ పక్కన సలహా చెప్పే లాయర్ పాత్ర చూస్తున్నా అంటే ఈ రోజు ఈ సినిమా మీకు కూడా ఉండద్దా సినిమా లాని నేను ఏ సినిమా హాల్లో దాని ఆ జోలుకు పోలేదు కాబట్టి మనకి ఇబ్బంది లేదు అంటే హీరో కాంబినేషన్ లేదు నాకు ఓన్లీ విలన్ తోటి కాంబినేషన్ విలన్ మురళీచరం గారు సూర్య గారు హర్షవర్ధన్ గారితో చేసాం నాని గారి పర్ఫార్మెన్స్ ఆ మూవీలో ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ జే సూర్య కన్నా ఎస్ జే సూర్య గారి కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొచ్చా కంపారిజన్ ఒకరి కంటే మించి ఒకటి ఉండటం అనేది ఉండదు పాత్ర ఒక సీన్లోనేమో ఇప్పుడు ఎలా అనుకుంటే చిరంజీవి గారితో చేశా బాగానే చేశాను అన్నారు చిరంజీవి మించి చేసినట్ట మించి చేయకపోతే ఆ పాత్ర మించకపోతే ఆ పాత్ర రాణించదు అక్కడ ఆయన సబ్మిస్గా ఉండే ఒక ప్రొఫెసర్ పాత్ర ఒక చదువుకున్నవాడు పాత్ర మెతకగా ఉంటుంది వీడు దుర్మార్గుడు దుష్టుడు కాబట్టి ర్యాష్గా ఉంటుంది ఆయన మించి చేశామంటే అది తప్పు పాత్ర మించుతుంది మించాలి పాత్రనే ప్రదర్శించాలి తప్ప సూర్య గారి యాక్టింగ్ నాని గారి యాక్టింగ్ అట్లా కంపేర్ చేయకూడదు నాని గారి పెర్ఫార్మెన్సు సూర్య పాత్ర పెర్ఫార్మెన్సు పర్ఫెక్ట్ చేస్తారేదో పాయింట్ ఇందాక చెప్పా నేను నాని గారి కాంబినేషన్ చేయలేదు బట్ అది ఇంట్స్ వాచ్ అని వర్క్ ఆఫ్ నాని సూర్యగారితో చేసాము ఇది ఎక్స్టమ్ ఉంటుంది ఆయనే దానికి సాటి అలాంటి యాక్టింగ్ ఇంకో ఎవరు చేసినా సరే నప్పదు సూపర్ యాక్టింగ్ సూర్యగారిదే షార్ట్లోనే నాకు నవ్వు వచ్చింది అది కూడా అన్నా నేను ఒక ఎసెంట్రిక్గా మీరు బాగా పోర్ట్రేట్ అయ్యారు సార్ కాబట్టి మీరు ఏం చేసినా బాగుంటుంది అది అందరు ఆర్టిస్టులకి సూటబిలిటీ ఉండదు ఆ పెర్ఫార్మెన్స్కి అది నేను చేద్దాం ప్రయత్నం చేసినా జనా నచ్చదు సూర్య గారు అంటే అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆ పాత్రకి బాగా ఖచ్చితంగా రాణిస్తుంది అది ఆయన ఎంత బాగా రాణిస్తే హీరో పాత్ర అంత ఇంకెక్కువ రాణిస్తుంది అంటే సూర్య గారి పేరు చెప్పగానే మీకు ఆయన ఏ సినిమా గుర్తొచ్చు సార్ నిజంగా మహేష్ భగవత్ చేసిన సినిమా కానివ్వండి ఈ మధ్యకాలంలో జిగ్రతా అండర్ ఇంకా మానాడు అన్ని అన్ని సినిమాలో ఆయన రాయని చూడ నేను మానాడులో అది చూశాను జగ చూశాను ఇంకో సినిమా కూడా వచ్చాడు కాల్ చేయడు చచ్చేడు మానాడు మానాడు అది అది చాలా బాగా ఎంజాయ్ చేసాము సూర్య గారు వెరీ గుడ్ పెర్ఫార్మర్ ఆయన ఒక టిపికల్ రూల్స్కి ఆయన అద్భుతంగా చేస్తారు సార్ అంటే మీరు ఏదైనా స్టోరీ చెప్పగానే పర్టికులర్ పాయింట్ని చూసుకుంటారా కథ మొత్తాన్ని చూసుకుని స్టోరీ చెప్పగానే మీకు ఏ పాయింట్ నచ్చుద్ది అంటే కథలో ఎట్లాంటి ఉంటే మీకు నచ్చుద్ది క్యారెక్టరైజేషన్ ఎంతో మనకి తెలియదు యాక్చువల్గా నా క్యారెక్టర్ ఏంటని నాకు చెప్తారు సార్ మీ పాత్ర ఎట్లా అండి ఎట్లా అండి ఇట్లా అండి ఇట్లా ఉంటుంది మంచి ఎస్టాబిషన్స్ ఉంటాయి మీరు డెఫినెట్గా ఒక హీరోలో అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది ఈ రకంగా కో డైరెక్టర్ నాకు నా చేస్తారు అది నాలుగు సీన్ లేదు సార్ అయితే మీరు కథ మలుపు తిప్పేవి ఇప్పుడు వీరసే మహారెడ్డి ఉంది చేయనంటే చేయను అన్న ఒక సీను ఒక సీన్ అది అట్లా రావటం వాళ్ళు చావటం అంతే చేయనంటే రైటరు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయించి చివరికి మహేష్ గారి సినిమా మన సినిమాలు చేస్తారా చేయరా కనుక్కో ఆయన చేయనంటే నేను ఫోన్ చేస్తాను చెప్పి ఆయనకి ఆయన ఒక వార్నింగ్ ఇప్పించి మరి ఫోన్ చేయించాడు సార్ మీరు కానీ చేయనంటే రైటర్ వివేక్ గారు మీకు ఫోన్ చేస్తారంట అన్నాడు అంత అభిమానించే మనుషులు ఉన్నప్పుడు రైట్ నా కోసం మీరు చేయాలంటే తప్పదుగా డైరెక్టర్ నా కోసం చేయాలి తప్పదు కదా ఖచ్చితంగా చేస్తాం అట్లా ఆ సినిమా వేసమారెడ్డి ఎందుకంటే అఖండ చేసిన తర్వాత మళ్ళీ ఒక సీన్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది నాకు ఒక సిన్ చేయడం వల్ల రెబ్బంది మనిషి క్యారెక్టర్ వచ్చింది నాకు నాలుగు సీన్లు చేసేది ఆ వర్క్ పోతుంది కదా ఆపర్చునిటీ పోతుంది కదా అని చెప్పి చేయను అంటా నేను సినిమా చేయను కాదు వన్ డే వేషన్ చేయనని నేను పట్టుదల ఆ వేషను మీరే చేయాలని ఆడపట్టుదల నేను తలకి చేయాల్సి వచ్చింది హెల్ప్ అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే చాలా మంది ఆర్టిస్టులు ఏదైనా కథ ఎంచుకోవడానికి కానీ కొన్ని స్టోరీ పాయింట్లు సెలెక్ట్ చేసుకుంటారు ఈ కథ అయితేనే చేస్తాను అలా కొంతమంది ఏ కథైనా చేసుకొని వెళ్ళిపోతాను మీకు అంటే ఏ కథైనా చేసుకొని వెళ్తారు కొన్ని స్టోరీ పర్టికులర్గా ఇది నచ్చితేనే చేసుకొని వెళ్దాం అని ఏమైనా ఉందా మీకు ఇది పెద్ద పెద్దద అంటే ఆ పాత పరిధి అంత ఎలా ఉంటుంది మనకు ఉపయోగపడుతుందా లేదా అనే విషయం తప్ప ఇంకా చిన్న హీరోనా పెద్ద హీరోనా అది నాకు అక్కర్ల నాకు ఇచ్చే వర్క్ నా వర్క్ నాకు ఇచ్చే అమౌంట్ ఏ ముఖ్యం అంటే ఇండస్ట్రీ మీద పిచ్చి ఉన్న వాళ్ళకి యంగ్స్టర్స్కి డైరెక్టర్స్కి రైటర్స్కి సినిమాటోగ్రాఫర్స్కి అంటే ఏం చెప్తారు ఇండస్ట్రీ మీద బాగా పిచ్చి ఉండి వచ్చి చేద్దాం అనుకున్న వాళ్ళకి ముందు పిచ్చని వదిలించుకోమని చూద్దాం ప్రత్యక్ ట్రీట్మెంట్ చూసుకుని తర్వాత ప్రయత్నం చేయమని అంటే ఏదైనా ఉన్నే నేను యాక్టర్ అయిపోవాలి యాక్టర్ అయిపోవాలి అని నేను కలగంటే అసలు నేను నా కాదు తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు సైంటిస్ట్ అవ్వాలనుకోండి ఒక క్వాలిఫికేషన్ కావాలి ఇంజనీర్ అంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి యాక్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ అక్కర్లా అక్కర్లా బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి వచ్చేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఎమ్ఐ క్యాబుల్ టు డూ పెర్ఫార్మెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అనేది నువ్వు పరీక్షించుకున్నావా పరీక్షించుకుంటే చే ప్రయత్నం చేయవచ్చు ప్రయత్నం చేయవచ్చు దానికి ఏమి చేయొద్దండగా లేదు నేను స్టేజ్ చేశాను స్టేజ్ చేసినంత ఇప్పుడు సినిమా చేస్తున్నాను కాబట్టి అనుభవంతో కూడిన ఆలోచన విజయం వైపు తీసుకెళ్తుంది అనుభవం లేకుండా ఓన్లీ ఆలోచన ఉంటే కష్టం అవుతుంది అనుభవం ఉండాలి ఇప్పుడు ఇంజనీరింగ్ తయారు చేస్తాను మీరు రాకెట్ లాంటిది ఏదో రక్షణ లేదో డ్రోన్ తయారు చేస్తాను అనుకోండి దాంట్లో ఏ పార్ట్స్ కావాలి ఏంటి అనేది తెలుసుకోకుండా నీ దూరం తయారు చేస్తాను నేను దూరం తయారు చేస్తాను ఎగరేస్తాను ఎగరేస్తానంటే ఎగరేస్తారు గాలిపెట్టి ఒక అది కూడా ఎక్కువ దూరం ఎగరదు అది పర్ఫెక్షన్ తెలిగిపోతే దాని మూమెంటు గాలి వాటం అలాగే దాన్ని రీచ్ చేయాలో తెలిగిపోతే అది ఎగరదు కాబట్టి పెత్స్ అంటే మీకు అర్హత ఉందనుకోండి ఎస్ నేను అన్ని రకాలుగా చేయగలుగుతున్నాను నేను నా దగ్గర ఎంత మేధ వస్తుంది నేను రాయగలుగుతున్నాను నేను రాసింది మెప్పించగలుగుతున్నాను అనే నమ్మకం మీకు వచ్చిన నాడు విశ్వాసంతో చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతాను అంటే అదర్ లాంగ్వేజ్ తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇట్లా ఏమైనా ఆఫర్లు ఏమైనా వచ్చినాయా మూవీ ఎక్స్పెక్ట్ చేయచ్చు అదర్ లాంగ్వేజెస్లో అదర్ లాంగ్వేజెస్ ఇంతవరకు రాలేదు కానీ ఒకే ఒక్క సినిమా నేను మలయాళం సినిమా చేశాను చంద్ర పొరగిల్లని బాంబే పరిసర ప్రాంతాలు మహాబలేశ్వరం ఏరియాలో అదొక్కటే మలయాళ సినిమా చేశాను ముఖ్య పాత్ర చేశాం దాంట్లో అదొక అంటే ఈ కమర్షియల్ సినిమా లాంటిది కాదు హార్ట్ ఫిల్మ్ లాంటిది చేశాను ఇంకా తమిళ నుంచి రాలేదు బట్ అందరూ అంటున్నారు తమిళనాడు సరిపోతాను నువ్వు అని అక్కడ మన గుర్తించే మనుషులు లేరు ఇంకా నాకు దాని నా నా ఖ్యాతి కానివ్వండి నా ప్రభ కానీ ఎల్లల అంటే మీరే అన్నారు కదా సార్ కొన్ని క్యారెక్టర్స్కి జె సూర్య గారు అయితేనే సరిపోతారని మీరు కూడా ఏమో ఒక క్యారెక్టర్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా కదా అంటే తెలియాలి ముందు నిన్నీ లక్షల మందిలో ఒకడు ఉన్నాడు అక్కడ అని చెప్పి తెలియాలి కాళ్ళకి అంటే నేను చేసిన సినిమా వాళ్ళు చూసి దాంట్లో నా పెర్ఫార్మెన్స్ ఆహాఓహ్ అనిపిస్తే వాళ్ళకి ఇతను మన పలానా క్యారెక్టర్ సరిపోతాడని అనిపిస్తే వస్తుంది అప్పుడు ఇది అసలు ఏ పరిచయం లేకుండా మన గురించి అంటే మన టాలెంట్ తీసుకురా దారి చూపిస్తుంది అంత గొప్ప వేషం మనం ఇక్కడ చేసింది అక్కడికి రిలీజ్ అయ్యి తమిళ్లో డబ్బు అయ్యి తమిళ్ వాళ్ళు చూసి ఆఫర్ ఇచ్చేవాడు చూసి మెచ్చుకుంటే కదా నాకు వచ్చేది మచ్ కాంటాక్ట్ చేయండి